హాయండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకళ్ళ. ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ వీడియో షిరిడి సాయిబాబా దేవాలయము కొనసీమలోని కొత్తపేటలో ఉందన్నమాట. ఇది అంటే మెయిన్ రోడ్ మీదే కొత్తపేటలో ఈ దేవాలయం ఉంటుందండి. ఇదిగోనండి, టెంపుల్ లోపలికి అడుగు పెడుతున్నాము. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్కి చూస్తే చూడండి, కామధేను రూపంలో అమ్మవారి రూపంలో ఉందన్నమాట. ఇది ఒక కొలను అనుకుంటాను. ఇక్కడి నుంచి ఇలాగా లోపలికి వెళ్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఉందన్నమాట. అదిగో చూడండి, అదిగోనండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. శ్రీ దత్తాత్రేయ స్వామివారు అన్నమాట. ఇక్కడి నుంచి ఇలాగా ప్రదక్షిణం చేయడానికి వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న టెంపుల్లో స్వామివారు అంటే షిరిడి సాయినాథుడు కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయండి. చాలా విశిష్టమైనది ఇది. దాని క్రింద కూడా ఈ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం ఉందన్నమాట. ఇక్కడి నుంచి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళాము. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ. అదిగోనండి, ఇక్కడ కూడా ఒక చెట్టు కింద మనకి శివలింగం లో శివుడు దర్శనమిస్తున్నాడు మనకి. ఆయన కూడా ఒక చెట్టు కింద కొలువై ఉన్నాడు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. చాలా ఆహ్లాదంగా ఉంది చూడ్డానికి. ఇదిగోనండి దేవాలయంలోకి అడుగు పెడుతున్నాం అన్నమాట మనం. ఇప్పుడు మెయిన్ దేవాలయము షిరిడి సాయినాథుడి. ఇక్కడి నుంచి ఇలా వెళ్తే దేవాలయం ఎదురుకుండానే తులసి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. ఇదిగోనండి మా వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఈ పక్కగా జోలి పెట్టుకుని ఈ బాబాది పెద్ద విగ్రహం అన్నమాట. అది చాలా బాగుందండి విగ్రహం, నిలువెత్తు విగ్రహం అన్నమాట. అంటే బాబావారు భిక్షాటం చేసేవారు కదా, అదనమాట ఆ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. ఇదిగోనండి టెంపుల్ లోపలికి అడుగు పెడుతున్నాము. ఆ సాయినాథుడు దివ్య స్వరూపం, మనం ఆనందమయమైన స్వరూపం చూస్తున్నాము విగ్రహ రూపంలో. ఇక్కడ పూజారి గారు కూర్చుని ఉన్నారు. శ్రీ సాయినాథ. ఇక్కడి నుంచి ఒక ప్రదక్షిణం చేసి వద్దాము. సాయినాథాయ నమః. శ్రద్ధా సాబూరి బాబా చెప్పిన రెండు మనం పాటిస్తే చాలా మనకి ఉత్తమమైన జీవితం ఉంటుందన్నమాట. శ్రీ సాయినాథ ప్రదక్షిణం చేసి వచ్చా. అదిగోనండి సాయినాథుడు చక్కగా కొలువై ఉన్నాడు ఆయన. ఇక్కడ పూజారి గారు మాటల్లో విందామా అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 26 సంవత్సరాలు. అప్పటి నుంచి రోజు మీరే ఇక్కడ గతంలో 17 చేశాను. ఓకే ఓకే. ఇక్కడ నిత్యాభిషేకం డైలీ 4 హారతులు, ఒక్కరోజు కూడా మానలేదు. కరోనాలో కూడా నిజంగా బాబా అభిషేకం 4 హారతులు పాడాలి. క్యాసిటీ పెట్టరు, వచ్చి పాడతారా అండి? పాడతారు పాడాలి. క్యాసెట్లు పెడితే ప్లాస్టిక్ పోల్తో పూజ చేసినట్టు. అవునండి, హోమ్ సాయి అలా చేయించుకుంటాడు. అదే అదే అనఘావర్తం జరుగుతుంది నెల నెల. దత్తాత్రేయ బహుళ అష్టమి, ప్రధాన వ్రతం రేపు మార్గేశ్వర బహుళాష్టమి, చాలా విశేషంగా చేస్తాడు. నేను కంటిన్యూస్గా ఇక్కడ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామజపం చేస్తున్నాను. మీరు షిరిడిలో ఏకాహం 2001 నుంచి మొదలుపెట్టాను. ఒక గురువుల అనుగ్రహంతో నామం నేను అంటే శంకరయ్య గారని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మాకు చెప్పిన గురువు. ఆయన గురు బాబా అనుగ్రహంతో ఆయన 108 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
హైదరాబాద్ అండి. హైదరాబాద్ దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఇక్కడి నుంచి కూడా వచ్చి భజన్స్ ట్రూప్స్ వచ్చి చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక ఫిల్మ్ ఉంది, రామోజీ ఫిల్మ్స్ దగ్గర ఒక కొండ మీద గుడి ఉంది హైదరాబాద్. అవునండి, ఆయన కూడా ఎక్కువగా నామం చెప్తారు. నామం చెప్తారు అక్కడ, కంటిన్యూ నామం జరుగుతుంది. తర్వాత వాళ్ళు షిరిడీ కూడా నడిచి వెళ్ళారు సార్. అవునా, వెళ్ళాను ఒకసారి. షిరిడీలో సప్తాహాలు చేశాను, ఈసారి వచ్చినప్పుడు సంకీర్తన చేస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.